సార్ విజయవాడ కొంతవరకు మునిగింది బుడమేరు వల్ల సో అక్కడ క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నారు ఆయన శక్తుల శ్రమకు మించి కష్టపడుతూనే ఉన్నారు అధికారులు కూడా పరు పరుగులు పెట్టిస్తున్నారు సో ఇలాంటి టైంలో అంటే మీ ప్రభుత్వం అసమర్థత వల్ల జరిగింది అనడం ఒక ఒక కరెక్టే ఎందుకంటే ప్రతిపక్షం అన్నాక ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అంతటితో ఆకుండా ప్రతిరోజు దాన్ని రాజకీయం చేయాలని చూడటం ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా కావాలని ఫొటోస్ కోసం వీడియోస్ కోసం ఫోజులు ఇస్తున్నారు చంద్రబాబు గారని ప్రచారం చేయటం చూసాం మనం సో మరోపక్క చూస్తే ఇదే విషయంపై షర్మిల గారు కూడా స్పందించారు అంటే ఆవిడ కొన్ని అంటే మా ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా ఒక పద్ధతిగా విలువగా మాట్లాడారు అని చెప్పి కొన్ని కమెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి సో ఇద్దరు అన్నా చెల్లెలే మరి ఇద్దరు రాజశేఖర్ రెడ్డి బిడ్డలే మరి వాళ్ళిద్దరి స్పందనలో ఇంత డిఫరెన్స్ ఏంటి ఏం చెప్తారు మీరు అవునమ్మ గోవర్ధన మీరు అన్నట్టు షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానమే అయినా మొన్న వాళ్ళ విజయవాడ వరదల విషయంలో వాళ్ళిద్దరు దృక్పథాలు చూసిన తర్వాత ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం అయితే వచ్చింది ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాల లాగా ఉన్న వీళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళది పూర్తిగా నెగిటివ్గా ఉంటే ఒకళ్ళది ఒక డిప్లొమాటిక్గాను ఒక డిగ్నిఫైడ్గాను ఉంది షర్మిల్ గారు మాట తీరు నిజానికి షర్మిల్ గారి కన్నా ప్రజా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ అనుభవం ఉంది ఒక ఐదేళ్ల పాటు ఒక ఎంపీగా ఒక ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాడు అంటే ఎంత పరిపక్వత ఉండాలి ఒక జాతీయ స్థాయి చట్టసభలో ఉన్నాడు ఒక రాష్ట్ర స్థాయిలో ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు చట్టసభలో ఒక చట్టసభలో నాయకుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా హరించినప్పుడు ఆయనలో ఒక స్టేట్స్మెన్షిప్ ఉండాలి ఒక రాజనీతిజ్ఞత ఉండాలి మాట్లాడేది ఆయన మాట్లాడితే అస్సలు సిసలైన నిజాలు మాత్రమే మాట్లాడతాడు వాస్తవిక దృక్పథంతో మాట్లాడతాడు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు అందులో ఆయనకి రాజకీయ లబ్ధి పొందే దురుద్దేశం ఉండదు అనే ఒక అభిప్రాయం స్పష్టంగా రా రావాలి అప్పుడే ఆయన మళ్ళీ ప్రజా జీవితంలో కొనసాగటానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మొన్న ఆయన మరొకసారి కూడా విఫలమయ్యాడనిపిస్తుంది ఒకసారి ప్రజలు మోసపోతారు కానీ పదే పదే మోసపారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ బాబాయ్ హత్య కేసుని లోకేష్ గారి మీద ఇంకా తెలుగుదేశం వాళ్ళ మీద దోషేస్తే అప్పుడు నమ్మారు నమ్మినందుకు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వర్చువల్గా ఒక నరకానికి ప్రతిరూపంగా చేశాడు ఆయన ఎన్ని విధాల రాజకీయ లబ్ధి పొందేందుకు చూశాడు తప్ప ప్రజలకు సంబంధించిన ఒక్క ప్రయోజనాన్ని ఆయన నెరవేర్చలేకపోయాడు ఆయన ఒక మద్యపాన నిషేధం పెడతానన్న వ్యక్తి చాలా చిల్లర అంటే నాసిరకం మద్యాన్ని సప్లై చేసి ఎక్కువ రేటు పెట్టి అమ్మి ప్రజలను దోసుకున్నాడు అది ప్రజలు చెప్పటం కాదు ఆయన మంత్రివర్గంలో చేసిన మంత్రులు శాసనసభ్యులు కూడా చెప్పారు ఆయనకి శ్రేభిలాషగా ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒప్పుకున్నాడు నిజంగా అది చాలా ద్రోహం జరిగింది ప్రజలకి ఒకటి కాదు ఇద్దరికి కాదు ఎంతమంది ఆర్థికంగా దెబ్బతిన్నారు ఆరోగ్యపరంగా దెబ్బతిన్నారు అట్లా అట్లాగే ఇసుక ఇసుక అనేది ప్రజలకు సంబంధించిన ఆస్తిది ఇవాళ దాన్ని ఒక వ్యాపారంగా చేసి కార్పొరేట్లకు ఇచ్చి ఆ విధంగా అట్లా దోపిడీ చేశాడు మ గనులు ప్రతిదీ ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంలో ఆఖరికి అసలు ఫస్ట్ వచ్చి రాగానే ఆయన చేసిన పని ఏంటి ప్రజావేదికల్సిన అన్నా క్యాంటీన్లు ముసి మూసేయటం అన్నా క్యాంటీన్లు ఎవరికి సంబంధించింది పేద ప్రజలకు సంబంధించినవి అట్లాగే ప్రజావేదిక ప్రజల నిధులతో కట్టారు అదే మరి ఇతర ప్రైవేట్ వ్యక్తులు కట్టుకున్నాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కట్టుకున్న ఆశ్రమాలని ఏం చేయలేకపోయాడు గెస్ట్ హౌస్ని అట్లా ఈయన మాట్లాడిన తీరు ఇవాళ ఈ ఇంత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఊరట కలిగేటట్టు చెప్పాలి ఎస్ ఇది మా కొంత మా ప్రభుత్వంలో కూడా జరిగిన దీని మూలాను కూడా వాళ్ళు మీరు కష్టపడ్డారు నష్టపడ్డారు నేను వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో చెప్తున్నాను బుడమేరులో ఆక్రమణలన్నీ నిర్లక్ష్యం చేయటం మొలనే ఇంత ఉపద్రవం వచ్చింది మీరు ఇప్పటికైనా సరే వాటి అన్నింటినీ తొలగించండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము ఎవరం కూడా జోక్యం చేసుకోము అని చెప్పాలి ఇవాళ రా వాళ్ళు మనం సోమవారం ఇది రికార్డ్ చేస్తున్నాం అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేశాడు ఇక ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ఇప్పుడు మొన్నటి రాక ఈ సహాయ కార్యక్రమాల్లో వీటిల్లో ఉన్నారు ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలి ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే షర్మిల్ గారు కూడా ఒక మాట ఒక అందే ఇటువంటి ఆపద మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద ఉందని చెప్పింది వాస్తవం ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలి అంతకుముందు ఎవరి టైంలో తప్పులు ఒప్పులు జరిగినా ఈ అనవసరం ఇవాళ ఆయన చెప్పాడు నిజానికి బుడమేరుకి ఆమె ఇంకోటి కూడా చెప్పింది ఏదైనా సరే నీటి ప్రవాహాలు సహజంగా నీటి ప్రవాహాలకి ఆటంకం కలిగించినప్పుడు ఇలాంటి ఉపద్రవాలు కాక ఏం జరుగుతాయి అని అడిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఎవరో విలేకరులు అడిగితే ఆయనకుండ అవగాహన ఆయనకుండ పరిజ్ఞానం ఎంతదో తమ మీకు తెలీదా అన్నట్టుగా నవ్వేసింది అంటే ఆయన బుడమేర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎంత ట్రోల్ అవుతున్నాయో అని చూసింది కానీ ఇవాళ ఆమె మీరు అడిగారు వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకుని గన్నవరం నుంచి స్వాగత సత్కారాలు పొంది ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి రాగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అంటే ప్ర ఒక మనిషి సృష్టించిన విధ్వంసం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సృష్టించాడని చంద్రబాబు నాయుడు గారు వాందేవుడా ఏమన్నా వర్షం ఆయన్ని సృష్టించాడా ఖమ్మం ముంచింది ఎవరు చంద్రబాబు నాయుడు గారా ఇంత మునేరు పాలేరు ఇవన్నీ కూడా ఇంత విధ్వంసంగా జరిగిన నష్టం అన్ని జిల్లాల్లో జరిగింది తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎంత నష్టం జరిగిందో ఆల్మోస్ట్ ఈక్వల్ నష్టం జరిగింది కాకపోతే విజయవాడలో ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు రెండున్నర లక్షల మంది కాబట్టి ఇవాళ మీరు అడిగారు షర్మిల్ గారికి ఆమె జగన్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నిందేసి తను రాజకీయ లబ్ధి పొందాలన్నాడు షర్మిల్ గారు ఆ ఉద్దేశం మీద రాల ఫస్ట్ రావటం రావటం ఆమె చెప్పింది ఇది ఒక ప్రకృతి వైపరీత్యం దీనిలో ఇవాళ మనం వీళ్ళ వాళ్ళ అని విమర్శలు చేసుకోవటం కాదు చంద్రబాబు నాయుడు గారు తను శక్తి మేరకి కృషి చేస్తున్నాడు కార్యక్షేత్రంలో దిగి ఒక ముఖ్యమంత్రిగా తను మన చేసిన పనిని మనం ఎవరం కూడా తప్పు తప్పుపట్టడానికి లేదు బ్రహ్మాండమైన ప్రయత్నం అయితే జరిగింది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రాజనీతిజ్ఞత లేదు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ ఈ ఒక్క బొడమేర్ విషయంలోనే కాకుండా షర్మిల గారు మిగతా రాష్ట్రంలో జరుగుతున్న చాలా అంశాలపై కూడా స్పందించారు ఆవిడ ఏది అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు తను కూడా ప్రతిపక్షం కింద అంటే అధికార పక్షం కాని వాళ్ళందరూ ప్రతిపక్షమే ఆవిడ కూడా కావాలనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయచ్చు అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకు అంటే ఒక గుడ్లవాళ్ళేరు విషయంలో కావచ్చు ఇంకా ముంబై నటి కేసులో కూడా ఆవిడ స్పందించిన తీరు కూడా హుందాతనం కనిపించింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తప్పు ఉందని తేలితే వాళ్ళ పక్షాన్ని నేనే నిలబడతానని కూడా ఆవిడ చెప్పింది అది వాళ్ళకి ఇచ్చే భరోసా అలాగే అప్పుడున్న అధికార పక్షాన్ని కూడా ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆవిడ అడగటం అయితే జరిగింది అండ్ గతంలో కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి సగం కారణం శర్మలు గారే అని చెప్తారు అప్పటి నుంచి కూడా ఆవిడ వ్యాఖ్యలు చేసే మాట్లాడే మాట తీరు కానీ ఇవన్నీ కూడా అప్పుడు ప్రజలను చాలా ఆకట్టుకున్న పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి సంతానంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా షర్మిలకే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి పరిపక్వత ఎక్కువ ఉంది అని కూడా అంటున్నారు సో నిజమే అంటారా మీరు ఏం వాళ్ళ మనకి కార్యక్షేత్రంలో కనపడింది కదమ్మా ఇద్దరికి మధ్యలో ఉన్న తేడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలని విజయవాడలో వరద బాధితులు ఎవరు కూడా హర్షించలేకపోయారు కేవలం ఈయన రాజకీయం కోసం వస్తున్నాడు ఇప్పుడు కేఏ పాల్ తిరుగుతున్నాడు ఎంత లైట్ వెయిట్గా తిరుగుతున్నాడు అంటే ఆయన జనం బాధల్ని ఏదన్నా రాజకీయం చేసుకుంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా గెడలేడు కేఏ పాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్థాయిలో మాట్లాడుతున్నారు బాధ్యత తక్కువగా ఏదో వచ్చామా బట్ట కాల్చామా అవతలాడి మీద వేసామా వెళ్ళిపోయామా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు కేఏ పాల్ ఆయన కళ్ళల్లోనే తెలుస్తుంది అతను ఎంత కన్నింగ్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లో కూడా అదే కనపడింది సేమ్ ఇద్దరు ట్విన్స్ లాగా ఉన్నారు వీళ్ళిద్దరిని ఒకేగా ఆయన కట్టేయాలి తప్ప వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారంటే సమానమైన మార్కులు వేస్తున్నారు వరద బాధితులు ఎవరు కూడా కేఏ పాల్ని ఎలా తీసుకున్నారు వస్తాడు వెళ్ళిపోతాడు మొన్న మధ్య తెలంగాణలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన ఒక తమాషా సృష్టించాడు హాస్యం పండించాడు అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు గత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ప్రతిపక్ష నాయకుడిగా మాటల్లో తీరు లేదు జనం కూడా అర్థం చేసుకున్నారని జగన్మోహన్ రెడ్డి విషయం అనవసరం అతను చేయుడు చేసేవాళ్ళని చేయనివాడు కాబట్టి ఆయన గురించి మనం పట్టుచుకోవటం అనవసరం అనే దృక్పథానికి వచ్చారు ఆ మర్నాడే తమ్ముడు అన్న అవుతాడు ఈయన కేఏ కేయపాల్ కేఏ కూడా వచ్చాడు నా తమ్ముడు అని చెబుతాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన కూడా అట్లాగే వీళ్ళిద్దరితో ఒక స్థాయిలో ఉంది అట్లా షర్మిల్ గారు విషయానికి వచ్చేటప్పటికి షర్మిల్ గారు ఆమె కూడా మీరు అన్నట్టు బాధ్యత తక్కువగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు విమర్శలు చేసి కానీ దానివల్ల వచ్చే ఫలితం ఏముంది రేపు ఆమెకి విశ్వసనీయత ఉండదు మీరు ఇంతకుముందు ఇంకో మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో కూడా షర్మిల్ గారు చాలా కీలక పాత్ర ఉంది ఆమెకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఆమె అన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది తర్వాత వివేకానందరెడ్డి గారి హత్య కేవలం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చేశారన్నప్పుడు సిబిఐ ముందు ఆమె వాంగ్మూలం ఇస్తా ఇది రాజకీయ హత్య వాళ్ళు చేయలేదు కుటుంబంలో జరిగింది ఇది రాజకీయ హత్య అని చెప్పింది కేవలం నన్ను రాజ ఎంపీగా పోటీ చేయమని చిన్నాన్న బలం గట్టిగా అడుగుతున్నాడు నాకు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నాడు అందువల్ల ఆయన్ని తొలగించారు పక్కకైనా అంటే ఆయన హత్య జరిగిందని కూడా ఆమె చెప్పింది ఆమె ఒక్కటే కుటుంబంలోంచి ఆ మాట చెప్పగలిగింది ఆ టైంలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో అంత చెబితే వాళ్ళకి ప్రాణభయం ఉంటుందనే ఒక ఇది ఉంటుంది కానీ ఆమె దానికి కూడా తగ్గలేదు ఎందుకంటే ఒక పులి ఇంకో పులిని చూసి భయపడదు పోరాడితే తప్ప అదే ఇతర జంతువులు భయపడతాయి ఆమె కూడా మీరు అన్నారు చూసారు ఆమె కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానమే కాబట్టి ఆమెకు అన్నీ తెలుసు ఈ విషయంలో కూడా ఆమె ఇంకోటి చెప్పింది ఇప్పుడు జరుగుతున్న సహాయ కార్యక్రమాలతో పాటు వీటిని శాశ్వతంగా చేయటానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సిందేను జగన్ మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య ఉంది ఇవాళ కొత్తగా రాలేదు అన్నాడు కదా మ్యాన్మేడ్ డిజాస్టర్ అని అప్పుడు కూడా జరిగింది ఇంత నష్టం ఇంత కుడియడంగా ఈసారి ఎక్కువ జరిగింది అప్పుడు ఇది పరిష్కరించాలని నా తండ్రి గారు ప్రయత్నించినప్పుడు కూడా వీటీఎ వీటీపీఎస్ మూలాన కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా అది పరిష్కారం కాలేదండి ఇప్పుడు అది చేయలేకపోయినా కూడా ఆ ఇంకోటి కూడా చెప్పింది ఇది వెళ్ళి కోల్ కొల్లేరులో కలుస్తుంది ఇది కొల్లేరుని అభివృద్ధి చేయడానికి కొల్లేరులో ఆక్రమణలు కూడా ఆ రోజు ప్రకృతి సిద్ధంగా ఉన్న కొల్లేరు పునర్వైభవం తీసుకురావటానికి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు కొల్లేరులో ఉన్న చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటి వాటిని అన్నింటినీ ధ్వంసం చేసి కొల్లేరుని సహజంగా పూర్వస్థాయికి తీసుకొచ్చాడని కూడా ఆయన చెప్పింది అట్లాగే ఇప్పుడు కూడా జరగాల్సింది ఏంటంటే ఈ బుడమేరుడికి దానికి సహజంగా ఉన్న సరిహద్దుల వరకు ఉన్న ఆక్రమణను తొలగించండి వాటి నీటి ప్రవాహాన్ని గతంలో ఎట్లా వెళ్ళేదో ప్రకృతి సిద్ధంగా వెళ్ళే ప్రవాహానికి అడ్డుకు సృష్టించవద్దు అని చాలా మంచి మాటలు చెప్పిందామి ఈ ఇది రాజనీతిజ్ఞత అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే కేవలం ఈయన రాజకీయ లబ్ధి పొందుదాము కేవలం టీడీపీయే చేసిందని టీడీపీ వచ్చి గట్టిగా మూడు నాలుగు నెలలు కూడా అవ్వలేదు బుడమేరు వరదను అళ్ళేట తీసుకొచ్చారు అక్కడ ఉన్న అడ్డంకులన్నీ ఈ మూడు నాలుగు నెలల్లో కట్టినాయి అవన్నీ ఆక్రమణలో ఆ రోజున ఐదేళ్ల పాటు ఉన్న వ్యక్తికి ఆయనకు తెలవాలి కదా తొలగించాలని అసలు ఆయనకు బుడమేర్ అంటే తెలియదు దాని ఆక్రమణ గురించి కూడా తెలియదు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అనాలన్నా కూడా ఆయన ఎప్పుడన్నా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు కేవలం ఆయన వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకోవడానికి ప్రజల నుంచి వచ్చే ఈ వనరులన్నిటిని కూడా ఆర్థికంగా తను ఖజానాలోకి వచ్చేటందుకు కాన్సన్ట్రేట్ చేశాడు తప్ప ఆయన కాలక్ష మొత్తం పరిపాలన అంతా ఎప్పుడు కూడా ప్రజల దీని మీద లేదు ఆయనకుండా యాభై మంది సలహాదారులు కూడా ప్రజా జీవితాన్ని మెరుగుపరచడానికి లేరు ఎట్లాంటి ప్రజల యొక్క వనరుల్ని కొల్లగొట్టి వాటిని ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి తీసుకురావడానికి ప్రయత్నించారు అది ప్రజలు కూడా గుర్తించబట్టే ఇలాంటి తీర్పు వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో చాలా తేడా ఉన్నదన్నది మీరు అన్నట్టు ప్రజలకు కూడా అర్థమైంది ఒక అవకాశం వచ్చింది కదా అని ప్రతిపక్షాలనో లేకపోతే ప్రత్యర్థినో విమర్శిస్తే జరిగే లబ్ధి లేదు దీర్ఘకాలంలో వ్యక్తిగత విశ్వసనీయతను కాపాడుకోవడం అనేది రాజకీయ నాయకులకి చాలా అవసరం అది జగన్మోహన్ రెడ్డి గారిలో రమ్మన్న రాదు ఆయనకి స్వతహాగా కేవలం ప్రజల్ని ఎన్నిసార్లైనా మబ్బు పెట్టవచ్చు అనే ఒక గట్టి నమ్మకం మీద ఉన్నాడు అది ప్రజలే దానికి గుణపాఠం చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోవర్న మన వీక్షకులు